కారణం కేసీఆర్ కాదా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు వీళ్ళ ఆత్మహత్యలకు కారణం కేసీఆర్ కాదా ఇవి హత్యల లేకపోతే ఆత్మహత్యల ఆలోచన చేయండి కళ్ళ ముందరే 191,000 ఉద్యోగాలు ఖాళీలు కనిపిస్తున్న భర్తీ చేయడు కేసీఆర్ గారు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కనిపించడు స్కిల్ డెవలప్మెంట్ చేయడు కార్పొరేషన్ లోన్లు ఇవ్వడు స్వయం ఉపాధి కల్పించడు మరి వీళ్ళంతా డిగ్రీలు పీజీలు చదువుకున్న వాళ్ళంతా ఏం చేయాలి ఎలా ఉద్యోగాలు సాధించుకోవాలి ఈ రోజు డిగ్రీలు పీజీలు చదువుకుంటున్న వాళ్ళంతా రోడ్ల మీద పళ్ళు కూరగాయలు అమ్ముకొని బతుకుతున్నారు టీ సెంటర్లలో టిఫిన్ సెంటర్లలో పని చేసుకొని బతుకుతున్నారు వీళ్ళంతా హమాలి పని కూలి పని చేసుకొని బ్రతకండి అని మంత్రులే చెబుతున్నారు విద్యార్థుల పక్షాన నిలబడడానికి ఇంటికొక ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ మెడలు వంచి వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించేందుకే ఈ ప్రజా ప్రస్థాన యాత్ర ఒక్క ఉద్యోగం ఇవ్వడం కేసీఆర్ కు చేత కాలేదు కానీ 30,000 ఉద్యోగాలను పీకేశాడు కేసీఆర్ వారిలో ఎంతో మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు 14,000 టీచర్లు ఉన్నారు విద్యా వాలంటీర్లు ఉన్నారు 3,500 స్కూళ్లను మూసేశాడు ప్రొఫెసర్లు యూనివర్సిటీలోనో ప్రొఫెసర్ పోస్టులు 65% పోస్టులు ఖాళీగానే ఉన్నాయి ఫీస్ రీయింబర్స్మెంట్ పూర్తిగా ఇచ్చేది లేదు ఇప్పుడు ఇచ్చేది కేవలం 35,000 అది కూడా ఎప్పుడు ఇస్తారో తెలియదు అసలు ఇస్తారో ఇవ్వకా తెలియక విద్యార్థులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఫీస్ రీయింబర్స్మెంట్ ఇయ్యడమే కాకుండా టీచర్లను యూనివర్సిటీ ప్రొఫెసర్లను పోస్టులను భర్తీ చేయించడమే కాకుండా విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కోసమే ఈ ప్రజా ప్రస్థానం కేసీఆర్ లాంటి పనిమంతుడు పందిరేస్తే కేసీఆర్ లాంటి పనిమంతుడు పందిరేస్తే కుక్క తోక తగిలి కూలిపోయిందట ముప్పై మూడు వేల కోట్లున్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 130,000 కోట్ల కాళేశ్వరంగా ఎందుకు మారింది ఎవరి కోసం మారింది వేల కోట్ల కమిషన్ల కోసం అన్యాయంగా అమాంతంగా ఆ ప్రాజెక్టు లంచనాలను పెంచేసి ఈరోజు ఎత్తిపోసిన నీళ్లను సముద్రంలో కలిపేస్తున్నారు అక్షరాల వేల కోట్ల తెలంగాణ సంపదను లక్షణంగా నీటిపాలు చేస్తున్నాడు కేసీఆర్ గారు కేసీఆర్ అడ్డగోలు ప్రాజెక్టులను ప్రశ్నించడమే కాకుండా కేసీఆర్ అవినీతిని నిలదీయడం కోసమే ఈ ప్రజా ప్రస్థానం దళితులను ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా మోసం చేశాడు కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి అన్నాడు దళిత ఉప ముఖ్యమంత్రి అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు 3 ఎకరాల భూమి అన్నాడు ఒక్క మాట అంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు ఇప్పుడేమో అసెంబ్లీ సాక్షిగా అధ్యక్ష మేము 3 ఎకరాల భూమి ఇస్తామని ఎప్పుడు చెప్పలేదు అధ్యక్ష అని బుకాయిస్తున్నాడు కేసీఆర్ గారు 2014 మేనిఫెస్టోలో ఎస్సీలకే కాదు ఎస్టీలకు కూడా 3 ఎకరాల భూమి ఇస్తాను అన్న విషయము కేసీఆర్ గారికి గుర్తులేదో మరి ఆయనకు వయసు ఎక్కువైపోయి మతిమరిపొచ్చిందో ఆయనే సమాధానం చెప్పాలి ఎస్సీ సబ్ ల్యాండ్ లేదు ఎస్సీలకు ఉచిత విద్యుత్ అన్నాడు అది లేదు దళితుల మీద కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 800% దాడులు పెరిగాయి కారణం దళితులంటే లెక్కలేదు కేసీఆర్ కు టీఆర్ఎస్ పార్టీకి దళితుల గౌరవం కోసం కేసీఆర్ అహంకారాన్ని దించడం కోసమే ఈ ప్రజా ప్రస్థాన యాత్ర అయ్యా కొడుకులు మాటలు చెప్పే మొనగాళ్లే గాని పూటకు బత్యమిచ్చే పుణ్యాత్ములు మాత్రం కాదు వేల మంది నిరుద్యోగులు 100 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే అయ్యో అన్న పాపాన పోలేదు ఆర్టీసీ కార్మికులు ఫీల్డ్ అసిస్టెంట్లు
ఉద్యోగస్తులు ఎంత మంది రోడ్డు మీదకి వచ్చి నిరసనలు చేస్తే ఎందుకు అని ఆలోచించిన వాడు లేడు మహిళలను పోలీసులనే బలంటే ఎందుకు అని ఆలోచించేవాడు లేదు నడి రోడ్డు మీద లాయర్లను చేస్తే అవునా అన్న పాపాన పోయింది లేదు మన్ను తిన్న పాములు పలకరు తండ్రి కొడుకులు స్వరాష్ట్ర ఫలాలు ప్రగతి గేట్ ప్రగతి సాధారణ జనులకు అందుతున్నాయా కేసీఆర్ ఫార్మ్ హౌస్ కే నిదులు కేసీఆర్ ఇంటికే పానికి కేసీఆర్ గారు ప్రజల కోసం ఎప్పుడు పని చేశారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఎలక్షన్ ప్రాంతానికి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఈరోజు మేము అదే బాటలారుని పాలనలో ఉద్యమకారులకి మాట్లాడే అవకాశం ఉందా ఉద్యమకారుని పాలనలో ఉద్యమకారులకు విలువ ఉందా పతకాలు రచించటంలో వాళ్ళ అభిప్రాయాలు చెప్పే హక్కు ఉందా లేకపోతే ఉద్యమ ఆకాంక్షలను గుర్తుచేసే అవకాశం ఉందా బుల్లెట్ ప్రూఫ్ ప్రగతి భవన్ గడియలలో భోగాలు అనుభవిస్తున్న కేసీఆర్ గారు ఆ ప్రగతి భవన్ గేటు బయట పడిగాపులు గాచిన ఉద్యమకారులను ఏ నాడైనా పలకరించాడా నేను గొప్ప అని చెప్పుకుంటున్న కేసీఆర్ గారు ఎప్పుడైనా ఇంకొక ఉద్యమకారుణ్ణి గౌరవించాడా సత్కరించాడా 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే వారిలో కొంతమందిని గుర్తించి ఎంతో మందిని కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వారిని ఎంతో మందిని గుర్తించకుండా వారికి ద్రోహం చేశాడు కేసీఆర్ వారందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది వారి ప్రత్యేక సంక్షేమం కోసం ఉద్యమకారులను గౌరవించడం కోసమే ఈ ప్రజా ప్రస్థానం పీనుగుల మీద పైసలు ఏరుకునే కేసీఆర్ పాలనలో బస్తీకి ఒక బీర్ షాప్ ఉంది గల్లీకి ఒక వైన్ షాప్ ఉంది బంగారు తెలంగాణ అన్నాడు బారుల తెలంగాణ బీరుల తెలంగాణగా మార్చాడు కేసీఆర్ గారు పట్ట పగలు కూడా మహిళల మాన ప్రాణాలకి రక్షణ లేదు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యం అమ్మకాలు 300% పెరిగితే అదే 300% మహిళలపై అత్యాచారాలు కూడా పెరిగాయి రెండిటికి సంబంధం ఉందని తెలిసినా కూడా మద్యాన్ని కానీ డ్రగ్స్ ని కానీ అరికట్టే ప్రయత్నం చేయడు కేసీఆర్ గారు ఆఖరికి ఒక 6 ఏళ్ల పసిపిల్ల ప్రాణానికి మనానికి కూడా కేసీఆర్ పాలనలో రక్షణ లేదు అంటే కేసీఆర్ ఊరేసుకొని చచ్చిపోవాలి